నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, గత 20 రోజులుగా యుద్ధ సంక్షోభం కారణంగా మార్కెట్లు చాలా డౌన్ఫాల్లో ఉన్నాయి. అయితే నన్ను చాలామంది అడుగుతున్నారు, విష్ణు మార్కెట్స్ చాలా డౌన్ఫాల్లో ఉన్నాయి కదా, మరి ఇప్పుడు స్టాక్స్ ఎంతో కొంత డిస్కౌంట్లో ఉండే అవకాశం ఉంటుంది కదా, మరి ఇప్పుడున్న డిస్కౌంట్ ప్రైస్కి స్టాక్స్ను కొనడం మంచిదేనని అడుగుతున్నారు. మరి దీనికి మీరేం చెప్తారు? ఎందుకంటే దానికి నేను చెప్పకూడదు, బట్ మీరే చెప్పాలి దానికి. సో బేసికల్గా డిస్కౌంట్ వచ్చినప్పుడు కొంటే ఎప్పుడైనా మంచిదేనండి అది, ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి బిజినెస్ మోడల్స్, ఓకే, డిస్కౌంట్ వచ్చినప్పుడు టెంపరీగా ఇలా ఎకనామీలో ఇష్యూస్ ఉన్నప్పుడు డిస్కౌంట్కి వచ్చినప్పుడు కొంటే మంచి పద్ధతి అది. ఎందుకంటే ఈ బిజినెస్ మోడల్ చాలా స్ట్రాంగ్ ఉంటాయండి అవి. అంత టెంపరీగా ఏదో ఆయిల్ ప్రైస్ పెరిగినంత మాత్రం, లేదా వార్ జరిగినంత మాత్రమా, లేదా ఒక రిసెషన్ వచ్చిన కొప్పుకొలిపోయే టైప్ కాదు. ఎకానమీ ఎప్పుడు సైకిల్స్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది, కంప్రెస్ అవుతూ ఉంటుంది వివిధ రీజన్ వల్ల. బట్ వీటన్నిటి డిస్కౌంట్ చేసుకుంటే స్టాక్స్ ముందు పోతూనే ఉంటాయి. మీరు చూసారనుకుంటే ఇప్పుడు ఐటీసీ ఉందనుకోండి దగ్గర దగ్గర మోర్ దెన్ 100 ఇయర్స్, ఎస్బీఐ ఉందనుకోండి 100 ఇయర్స్ సర్వే అవుతున్నాయి అప్పటి నుంచి అవి. అంటే ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ మోడల్ డజ్ మ్యాటర్, మేనేజ్మెంట్ టాలెంట్ డజ్ మ్యాటర్, వాళ్ళ ఎథిక్స్ డజ్ మ్యాటర్, అండ్ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో ప్రొడక్ట్ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నది, కస్టమర్ నీడ్స్ అర్థం చేసుకొని నిరంతరం వాళ్ళు ప్రొడక్ట్స్ మాడిఫై చేస్తున్నది అది ఇంపార్టెంట్. అంతేగాని ఈ టెంపరీగా ఉక్కిన వారు వాళ్ళు, లేకపోతే ఇంకొక కరోనా వాళ్ళు టెంపరీగా ఎఫెక్ట్ అవుతాయి, అది ఒక సైకిల్లో ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ రికవర్ అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. అందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఇలా డిస్కౌంట్ వచ్చినప్పుడు మంచి బిజినెస్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి థింగ్, అది చాలా మంచి విషయం. అయితే ఎలాంటి బిజినెస్ని మనం పిక్ చేసుకోవాలి? ఓకే, ఎప్పుడైనా ఎకానమీలో ఫ్రీ మనీ కనుక ఉంటే ఆ టైంలో మంచి స్టాక్స్, బ్యాడ్ స్టాక్స్ అన్నీ మూవ్ అవుతాయి. కానీ ఎప్పుడైనా ఎకానమీ టైట్ అవుతున్నప్పుడు, ఇలా ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు, వడ్డీ రేట్లు స్ట్రాంగ్ ఎక్కువ పెరుగుతున్నప్పుడు ఓన్లీ క్యాష్ ఫ్లో ఉన్న కంపెనీస్ మాత్రమే ముందవుతుంటాయి. వాటిని ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఆర్ఓఇ, ఆర్ఓసి, వీటిని మనం ఫైండ్ అవుట్ చేస్తారు. ఒక 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 మంచి బిజినెస్ మోడల్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది, ఎంత ముందు, దాన్ని ఆర్ఓఇ అంటారు, రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటారు. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక కనీసం మినిమం మోర్ దెన్ 20% కనుక ఉంటే, దాంతోపాటు మేనేజ్మెంట్ ఒక ఎథిక్స్, కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రాంగ్గా ఉండి, ఓకే, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్, అంటే సేల్స్ పెరుగుకుంటూ ప్రాఫిట్ పెరిగే కంపెనీస్ ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా అలాంటి స్టాక్స్ మనం బై చేసుకోవచ్చు అండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు డిస్కౌంట్ వచ్చినా బై చేసుకోవచ్చు. సో హిస్టారికల్గా పీఈ చూసుకోండి, హిస్టారికల్ యావరేజ్ పీఈకి వచ్చి ఆర్ఓఇ కనుక మోర్ దెన్ 20% కనుక ఉన్న స్టాక్స్ మంచి బిజినెస్ అవుతుంది కనుక ఉంటే కనుక డెఫినెట్గా బై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి ప్యాక్ మొత్తం డిస్కౌంట్లో ఉంది. టోటల్ ప్యాక్ డిస్కౌంట్, హెచ్డిఎఫ్సి లైఫ్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, అలాగే హెచ్డిఎఫ్సి ఒక్కొక్కసారి నుంచి ఒక స్టాక్ నేను లైక్ చేస్తాను బిజినెస్ మోడల్. అలాగే బ్యాంక్స్ నుంచి ఎస్బీఐ మంచి డిస్కౌంట్లో ఉంది, అంటే కొటాక్ మంచి డిస్కౌంట్లో. సో చాలా బ్యాంక్స్ ఇప్పుడు డిస్కౌంట్లో ఉన్నాయి. సో అట్లా మంచి కంపెనీస్ ఏదైనా డిస్కౌంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా బై చేసుకోవచ్చండి. కాకపోతే ఒకే దాని మీద ఫోకస్ చేయకుండా ఒక ఒక కపుల్ ఆఫ్ స్టాక్స్ని ఒక బాస్కెట్లా బై చేశారనుకోండి, వాటిని యావరేజ్ చేసుకుంటూ పోయారనుకోండి, అది మంచి పద్ధతి. అంతగా నచ్చింది కదని చెప్తే ఒక స్టాక్ కొని దానికల్లి వీక్లీ ఒకసారి, మంత్లీ ఒకసారి అలా చూసుకుంటూ ఉండి డిజపాయింట్ అయ్యే బదులు, ఓకే, ఒక బాస్కెట్ తయారు చేసుకొని మీకు నచ్చిన డిఫరెంట్ సెక్టర్స్ కావచ్చు, డిఫరెంట్ మార్కెట్ క్యాపిటలేషన్ కావచ్చు, డిఫరెంట్ థీమాటిక్ కావచ్చు, అలా ఒక బాస్కెట్లా క్రియేట్ చేసుకొని వాటి కనుక్కుంటే ఎవరు డిస్కౌంట్ లైక్ చేయరు చెప్పండి. సో మంచి బిజినెస్ మోడల్ డిస్కౌంట్లో కనుకొస్తే మనం బై చేసుకోవచ్చు. మనం కపుల్ ఆఫ్ స్క్రీన్ షాట్లు ఉంచాము, అందులో నుంచి మీకు నచ్చిన కపుల్ ఆఫ్ స్టాక్స్ని కంబైన్ చేసుకొని మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఎకానమీ ఇష్యూస్ ఉన్నప్పుడు టెంపరీగా డిప్ అయిన ప్రతి సారీ ఎంత డిస్కౌంట్కి అయితే మీకు సాటిస్ఫై అవుద్దో అంత డిస్కౌంట్లో ఉన్నప్పుడు మంచి ఆర్ఓఇ ఉన్న స్టాక్స్ని, అది కూడా లాస్ మేకింగ్ కాదు, ఆర్ఓఇ మంచిగా ఉన్న స్టాక్సే, అలాంటి వాటిని మీరు పిక్ చేసుకోవచ్చు, తప్పేం లేదండి. సో ఈసారి ఇక్కడున్న వారు వల్ల ఆపర్చునిటీ వచ్చేసింది. 2 ఇయర్స్ బ్యాక్ కరోనా వల్ల ఆపర్చునిటీ వచ్చింది. ఇట్లా ఎకానమీలో ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి ఏదో ఒక టెంపరీ ఇష్యూస్ వల్ల అవి డిస్కౌంట్కి వస్తే వచ్చినప్పుడు మనం బై చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుందరరామరెడ్డి గారు, ఈ స్టాక్స్ అనేవి మరి డిస్కౌంట్ ప్రైస్లో ఉన్నప్పుడు కొనొచ్చా కొనకూడదు అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.